దాంట్లో ఐటీ సంస్థల్లో వేల కోట్లు దొరకటం, రెమిడిసివర్ ఇంజక్షన్ ఒక దశలో లక్ష రూపాయలకు కూడా వెళ్ళిపోయింది. రెమిడిసివర్ ఇంజక్షన్లు కావాలంటే సీనియర్ పోలీస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు రికమెండ్ చేస్తే తప్ప దొరకని పరిస్థితి గతంలో చూశాం. ఇటువంటిది ఎందుకు జరుగుతోంది అనుకుంటే ఇగో ఇది, ఆ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారు? లాకర్లో దాచిపెట్టారు. దాదాపు మరి 142 కోట్ల నగదు దొరికింది. ఎక్కడి నుంచి వచ్చింది? చెమటచోడ్చి సంపాదించారా? పన్నులు కట్టి సంపాదించారా? మరి ఇంకా 500 నుంచి 600 కోట్లు దొరకాలంటున్నారు. ఎక్కడిది సొమ్మంతా? ఎవరంట చూసుకొని ఇదంతా చేస్తున్నారు? ఇప్పటికి అర్థమైపోయింది అనుకుంటా, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. పట్టాభి గారు నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ పారసారథి గారు ప్రత్యేకంగా ఎందుకు పిలిచామంటే ఆయన్ని, ఆయన ఎన్నో బ్రాంచెస్ స్థాపించి ప్రతి బ్రాంచ్లోనూ నిష్ణాతులైన డాక్టర్లను పెట్టుకొని ఎన్ని నిజంగా కూడా ఇలా చేయదలుచుకుంటే పారసారథి గారు మా ఫోన్లకు దొరికేవాళ్ళు కాదు. మీరు వరల్డ్లోనే ఒక నెంబర్ వన్ నెంబర్ టూ అయ్యేవాళ్ళు. కష్టపడి సాధించి తెలిసిన వాళ్ళందరికీ కన్సెషన్ ఇచ్చి టైం స్పెండ్ చేసి ఇవాళ సంస్థలు నడుపుతున్నారు సార్. మీరు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అలాగే శుంకర్ కళ్యాణ్ దిలీప్ గారు ప్రముఖ న్యాయవాది కూడా మనతో ఉన్నారు. పట్టాభి గారు నమస్కారం. నమస్కారం సాంశరారు. గతంలో 245,000 సబ్జెక్టు కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి పిఏ దగ్గర దొరికితే 2,000 కోట్లు దొరికాయన్నారు, ఇంట్లో ఉన్నాయన్నారు. నేను ఛాలెంజ్ చేశాను సార్, టీవీ 5 కెమెరా తీసుకొని నేనే వస్తాను. ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఆ కట్టలు ఎక్కడున్నాయి? నేను టెలికాస్ట్ చేస్తానంటే చాలామంది ఛాలెంజ్ చేశారు టీవీ 5 చేస్తుందా అని. 2 సార్లు మళ్ళీ ఛాలెంజ్ చేశాను, 2 సార్లు ఛాలెంజ్ చేశాను, ఎవరు ముందుకు రాలేదు సార్. అసలు ఈ డ్రగ్స్ ఏంటి, కథ ఏంటి? ఒక పక్కన డ్రగ్స్, ఒక పక్కన ఐటీ, ఏంటి సార్ ఇదంతా? కళ్యాణ్ దిలీప్ గారికి, అదేవిధంగా పెద్దలు పారసారథి గారికి నమస్కారం. యా, ఇప్పుడు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లోనే అసలు ఈ వ్యవహారానికి సంబంధించి అనేక కీలక విషయాలన్నీ కూడా మాట్లాడారు మీరు. అంటే గత కొద్ది రోజుల క్రితం హెటెరో ఫార్మాకి సంబంధించినటువంటి అనేక కార్యాలయాలు, వారికి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలలో ఐటీ వాళ్ళు సోదాలు జరిపినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కట్టలు. నాకు అసలు ఈ ఫోటో చూస్తే అదేదో సినిమాలో గతంలో ఎప్పుడో చూసినటువంటి సన్నివేశాలు, కేవలం సినిమాల్లోనే చూస్తాం ఈ రకంగా బీరువాల నిండా కట్టల సొమ్ముని ఈ రకంగా దాయటం అనే ఇటువంటి చిత్రాలు మనం సినిమాల్లో చూస్తాం. అటువంటిది వాళ్ళ నిజ జీవితంలో చూసాం మొదటిసారి. బీరువాళ్ళకి బీరువాలు అసలు చాలా రకాలైనటువంటి అపార్ట్మెంట్స్లు ఈ రకంగా వాళ్ళు నింపేశారంటే ఏమనుకోవాలి సాంసరారు? కాబట్టి మీరు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా మీరు అన్నట్టు అనేక వార్తా కథనాలు. 550 కోట్ల నల్లధనం వెలుగులోకి, ఇప్పటి వరకు 142 కోట్లు జప్తు, హెట్రో ఫార్మా గ్రూప్లో సోదాలు, ఆదాయ పన్ను శాఖ వెల్లడి. ఇదిగోండి కరెన్సీ కట్టలు, 10ల సంఖ్యలో బీరువాల నిండా కరెన్సీ కట్టలు. ఈ రకంగా అనేక వార్తా కథనాలు మనం చూసాము. దీనికి అసలు అందరికీ కూడా ఒక ప్రశ్న, అందరికీ వచ్చినటువంటి ఆలోచనలోకి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఏ రకంగా ఇంత నల్ల డబ్బు హెట్రో ఫార్మాలో ఏ రకంగా దొరికింది, ఇన్ని బీరువాలు ఏ రకంగా నింపేశారన్న ప్రశ్న అందరి మదిలోకి వచ్చినప్పుడు సమాధానం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు గతంలోకి ఒకసారి మనం వెళ్ళి ఆలోచిస్తే సాంసరావు, 24 అంటే 2020-21 ఈ సంవత్సరంలో వచ్చినటువంటి కథనాలు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు పక్కదారి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లపై రచ్చ, బ్లాక్ మార్కెట్లో నల్ల బజారులో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఒక్కొక్క ఇంజెక్షన్ మీరు అన్నట్టు 70,000 లక్ష రూపాయలకి, మెడిసిన్ మాఫియా చేతిలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు. ఈ రకంగా నా దగ్గర ఇప్పుడు ఒక 25 న్యూస్ పేపర్ కట్టింగ్స్లు ఉన్నాయి. తెరపైకి డ్రగ్ మాఫియా, బ్లాక్లో కరోనా ఇంజెక్షన్లు, రెమ్డెసివిర్ ఒక్కొక్క డోసు 70,000 రూపాయలకి నల్ల బజారులో అమ్మకం. ఇవి గతంలో మనం చూసినటువంటి అనేక రకాలైనటువంటి వార్తా కథనాలు. కోవి 4 అనేటటువంటి ఒక రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని హెట్రో సంస్థ వారు తయారు చేస్తారండి. కోవి 4 ఇది జనరిక్ వర్షన్లో వచ్చినటువంటి రెమ్డెసివిర్ ఇంజెక్షను. ఈ కోవి 4 ఇంజెక్షన్ని హెట్రో వారు తయారు చేయడం ప్రారంభించిన తర్వాత పెద్ద ఎత్తున నల్ల బజారులో ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల అమ్మకాలు జరగటం,
మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి జిల్లాలో కూడా దీన్ని ఒక వ్యాపారంగా మార్చేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక సంస్థల్లో వాళ్ళ కార్పొరేటర్ల స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు ఈ కోవిడ్ ఫోర్ ఇంజక్షన్ని విపరీతంగా బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు. ఎక్కడా కూడా మీరు అన్నట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు రికమెండేషన్లతోనే ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కొనాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రజలు తమ ప్రాణాలకి తమ ఆప్తుల యొక్క ప్రాణాలని కాపాడుకోవటానికి ఎంతకైనా మేము ఎంతైనా భరిస్తాము, మాకు ఒక్క రెమ్డెసివిర్ ఇంజక్షన్ని మా చేతిలో పెట్టండి రోడ్లపైన తిరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుని ఇవాళ పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఈ రకంగా బీరువాలు నింపుకున్నారు సార్ వీళ్ళు. ఇదంతా కూడా పేదవాడు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బు, వాడు చెమట చిందించి సంపాదించినటువంటి డబ్బు అంతా ఇలా ఈ రకంగా ఇవాళ హెట్రో సంస్థ యొక్క బీరువాల్లో కనపడతా ఉంది. ఎంత దుర్మార్గం అండి. ఆ రోజున ప్రాణాలు కాపాడుకోవటానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కోసం ప్రజలు సందు మెడికల్ షాపులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా తమ వ్యాపారం కోసం మార్చుకుని ఇవాళ హెటరో పార్థసారథి రెడ్డి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి బినామీ కాదా? జగన్మోహన్ రెడ్డితో పాటు అనేక సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయి కాదా? ఇవాళ అరబిందో కానీ హెటరో కానీ రామ్కి కానీ వీళ్ళందరూ ఎవరు సాంచరారు? అత్యంత ఆప్తులు నా ఈయన గారిని తీసుకెళ్ళి నాకు తెలుసు మొన్న టీటీడీలో కూడా మెంబర్గా వేసినట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్ మీరు పార్థసారథి గారు చెప్పాలి, లేకపోతే కళ్యాణ్ గారు టీటీడీ బోర్డులో కూడా ఇలాంటి వాళ్ళందరిని తీసుకెళ్లి మెంబర్లుగా వేయటం, ఆయన బినామీలందరిని తీసుకెళ్లి ఒక పక్కన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని ఈ రకంగా కోట్ల కొలిగి నల్లధనాన్ని కొల్లగొట్టి ఇవి చాలదన్నట్టు ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టడం, హెటరోకు భూ సంతర్పణ 40 కోట్లు చేసి 81 ఎకరాల భూమి విశాఖపట్నంలో వాళ్ళకి కారు చౌకగా అప్పగింత, బేపార్కు సర్కారు బహుమత, విశాఖపట్నంలో బేపార్కు హెట్రో వాడికే, హెటరోకు సమర్పయామి, 81 ఎకరాల కబ్జాకు ఆమోద ముద్ర, ఇవి ఈయన గారి బినామీలకి ఇది దోచిపెట్టడం. ఒక పక్కనేమో వాళ్ళ మందుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం, విశాఖపట్నంలో బేపార్క్ వంటి విలువైనటువంటి ఆస్తుల్ని హెట్రోకి దోచిపెట్టడం, అంటే ఈయన బినామీలకి ఈయన గతంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఈయన భాగస్వాములుగా ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి ఈ రకంగా పూర్తిగా అన్ని రకాలుగా వాళ్ళు చేసినటువంటి ఈ నల్ల వ్యాపారానికి సహకరించి ఇదంతా కూడా కేర్ ఆఫ్ జగన్ రెడ్డినండి. ఈ పార్థసారథి రెడ్డి హెట్రో అంతా కూడా పైకున్నటువంటి ముసుగే. దీని వెనకమాలి డబ్బంతా కూడా రేపు చేరేది జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలోకి. మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ డబ్బంతా తీస్తారు బయటికి. పేదవాడి రక్తాన్ని పీల్చి కాపాడుకునేటువంటి అంశాన్ని కూడా ఒక వ్యాపారానిగా మలుచుకుని సంవత్సరాలు ఒక్క సెకండ్ ముగిస్తా ఉన్నా, పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పు చేసి వాళ్ళు ఆప్తుల యొక్క ప్రాణాలు కాపాడుకునేటటువంటి అంశాన్ని కూడా ఒక వ్యాపార వనరుగా మార్చుకుని ఒక ఆదాయ వనరుగా మార్చుకుని పేదవాడి డబ్బంతా కొల్లగొట్టి ఈ రకంగా బీరువాలు నింపుకొని రేపు మళ్ళీ ఈ ఎన్నికల్లో ఈ డబ్బుతోనే గెలిచే ప్రయత్నంలో భాగంగానే చేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి పని కూడా ఒకసారి గమనించాలి. టాప్ స్టార్ లో చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత పార్సారథి గారు మాట్లాడతారు.